అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ 66 గ్రామాలు 36 వార్డుల్లో ఏ రోజు ఏ వార్డులోకి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి, రావి వెంకటేశ్వర గారు చేసిన అభివృద్ధి, ఎక్కడైనా సరే ఇంటింటికి వీధి కనెక్షన్లో ఎల్ఈడి లైట్లు కానీ నీళ్ల కుళాయిలు కానీ లేకపోతే సిసి రోడ్లు కానీ ఏ అభివృద్ధి కార్యక్రమాన్న ఈ గురువారం నిజంగా జరిగింది అంటే అది ఒక రావి వెంకటేశ్వర గారు చేసింది తప్పించి తెలుగుదేశం పార్టీ చేసింది తప్పించి ఇంకొకళ్ళు చేయలేదు అని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేయగలం. మరి నిన్న కొడాలని మాట్లాడుతూ టిట్కో ఇళ్ళు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సేకరించా అంటాడు. నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సేకరించాక నువ్వు కనీసం ఒక ఇటుకు పేర్చారా, జగన్మోహన్ రెడ్డి అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడా, లేకపోతే నువ్వేమన్నా అధికారంలో ఉండువేమన్నా చేసావా? రావి వెంకటేశ్వరరావు గారు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఉండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ టిట్కో ఇళ్ళు శాంక్షన్ అయ్యి 10,000 ఇళ్ళు వచ్చినటువంటి విషయం గుడివాడ నియోజకవర్గం ఉన్న ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ ఈ 3 ఏళ్లలో మీరు ఈ టిట్కో ఇళ్ళు ఎంతవరకు పని పూర్తయిందంటే మేము కట్టిన ఇళ్ళకి ఆ 3 రంగులు వేసుకుని లేకపోతే అప్పుడప్పుడు మేము తీసేస్తాం అది పీకేస్తాం అని జనాలు భయపడుతుంది తప్పించి ఆ టిట్కో ఇళ్ళు కడతాం కానీ వాటిని అప్పగించడం కానీ ఇంతవరకు చేయలే. ఇప్పుడు ఇళ్ల స్థలాలకి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఇళ్ల స్థలాలే ఇవ్వలేదు అంటున్నారు. సరే మీరు ఇళ్ల స్థలాలు ఇచ్చారు కదా, ఇళ్ల స్థలాల దగ్గరికి మీరు వెళ్దాం, మేము వస్తాం. ఇళ్ల స్థలాలన్నీ కూడా నీళ్లతో మునిగిపోయి ఉన్నాయి. ఇవాళ తుమ్మలపల్లి కానీ, కుదరవల్లి కానీ, నందివాడు కానీ ఇక్కడ ఇళ్ల స్థలాల దగ్గరికి వెళ్తే అవి కనీసం నివసించడానికి కనీసం అనువైనటువంటి స్థలం కాదు. అవన్నీ కూడా కాలువల పక్కన ఉన్నాయి. కొద్దిగా వాన పడినా, కొల్లేరు ఏదైనా కొద్దిగా ఇబ్బంది పడినా ఆ నీళ్ళన్నీ కూడా అక్కడికి వచ్చి చేరతాయి. అక్కడ జనాలు నివసించడానికి సరిపోదు. వీళ్ళు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలన్నీ కూడా వీళ్ళు దాన్ని మెరక చేసుకుని మళ్ళీ దాని పైపెచ్చి మట్టి మాఫియా మనం చూస్తూ ఉన్నాం. మోటూరులో, సిద్ధాంతంలో, అట్లాగే ఇప్పుడు పుట్టగంటలో వీళ్ళు ఇళ్ల స్థలాల మీద మట్టి మాఫియా చేసి ఇళ్ల స్థలాలు ఏవో ఎంత మెరక చేసినా సరే వాన పడితే చాలు అక్కడ నీళ్ళు నిలిచిపోయే విధంగా. మేము మా ప్రభుత్వం రావి వెంకటేశ్వరరావు గారు మరి ఉన్నప్పుడు ఇక్కడ కమ్యూనిటీ హాల్స్ కట్టారు గుడివాడ టౌన్లో. ఆ కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా ఇప్పుడు సచివాలయాలుగా పెట్టి కనీసం వ్యవస్థను సరిగ్గా నడపలేనటువంటి పరిస్థితిలో ఈ గుడివాడ నియోజకవర్గం ఉందని కొడాల నాని గారికి ఒకటే సవాల్ విసుకుతున్నాం. రావి వెంకటేశ్వరరావు గారు చేసినటువంటి టైంలో ఉన్నటువంటి అభివృద్ధి మీరు ఈ 3 ఏళ్లలో ఏమీ చేయలేకపోయారన్నటువంటి విషయాన్ని మీరు నెహ్రూ చౌక్ అయినా సరే, ఎన్టీఆర్ స్టేడియం అయినా సరే చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం.